यूट्यूब प्रेक्षक विद्यार्थिनी विद्यार्थुक धन्यवाद नेडु सेकंड बीकॉम विद्यार्थुक अकाउंटिंग फॉर सर्विस ऑर्गेनाइजेशन अने सब्जेक्ट नंदु लाइफ इंश्योरेंस अकाउंट्स संबंधी ई रोजु चर्चनीयांशंगा मी मुंदुंचुतानु। ई रोजु टॉपिक लो जीवित बीमा कंपनी लाभाल नुंचि बोनस नी पालसीदारुलकु ए विधंगा చెల్లిస్తారనేటువంటి టాపిక్ని ఎంచుకోవడం జరిగింది। వాస్తవానికి జీవిత బీమా కంపెనీ లాభాలు ఎలా లెక్కిస్తారు అంటే జీవిత బీమా సంస్థలు ప్రతి సంవత్సరం లాభమును తెలుసుకోలేవు। జీవిత బీమా కంపెనీ ఇంతకు ముందు జారీ చేసిన ఇంకా అమలులో ఉన్న పాలసీలకు సంబంధించి భవిష్యత్తులో తలెత్తగల నిగర రుణ బాధ్యతకు సరితూగగల రిజర్వులు ఉంటే తప్ప అది లాభాన్ని ఆర్జించనిది అని చెప్పడానికి వీలు లేదు। నికర రుణ బాధ్యతను తెలుసుకోవడాన్ని మూల్యాంకనము అని అంటారు। ఈ పనిని బీమా గణకుడు యాక్చ్యూరీ చేస్తాడు। ఇంతకు ముందు ఈ గణనను ప్రతి 3 సంవత్సరాలకొకసారి చేసేవారు। ప్రస్తుతం జీవిత బీమా కార్పొరేషన్ ప్రతి 2 సంవత్సరాలకొకసారి నికర రుణ బాధ్యతను తెలుసుకుంటున్నారు। ఒక నిర్ణీత తేదీనాడు ఉన్న జీవిత బీమా నిధిని ఆ తేదీన ఉన్న నికర రుణ బాధ్యతతో సరిపోల్చడం ద్వారా లాభం నిర్ణయమవుతుంది। నికర రుణ బాధ్యత కంటే జీవిత బీమా నిధి ఎక్కువగా ఉంటే లాభం ఉన్నట్లుగా భావించాలి। ఈ విధంగా సరిపోల్చడానికి మూల్యాంకన ఆస్తిపుల పట్టీని తయారు చేస్తారు। మూల్యాంకన ఆస్తిపుల పట్టీలో మిగులు లేదా లోటు ఉంటుంది। జీవిత బీమా కార్పొరేషన్ చట్టం 1956 సెక్షన్ 28 ప్రకారం జీవిత బీమా సంస్థలు తమ లాభంలో 95% పాలసీదారులకు 5% ప్రభుత్వం నిర్దేశించిన ఇతర కార్యకలాపాలకు వినియోగించాలి। ఇప్పుడు పాలసీదారులకు లాభాల నుంచి బోనస్ ను ఎలా లెక్కిస్తారనేటువంటి విషయంలో 2 అంశాలు మనము చర్చించుకోవాలి। మామూలు వ్యాపార సంస్థల మాదిరిగా ప్రతి సంవత్సరం లాభాన్ని కనుక్కోవడం అనేది జీవిత బీమా సంస్థల్లో వీలుగాని పని। అందుకని ఇక్కడ 2 అంశాలను లాభాన్ని లెక్కించడానికి లెక్కలోకి పరిగణలోకి తీసుకోవాలి। ఒకటి ఏందంటే మనము 31/3/2010 నాటికి అంటే 2 ఏళ్ళ తర్వాత ఈ యొక్క జీవిత బీమా నిధి 41,92,000 రూపాయలు చూపిస్తుందని చెప్పాడు। ఈ నిధిని అంటే ఈ నిధి ఎలా వస్తుందంటే యాక్చువల్ గా రెవెన్యూ ఖాతాలో ఖర్చులన్నీ డెబిట్ చేసి ఆదాయాలను క్రెడిట్ చేసినప్పుడు ఆ రెండింటి తేడా లాభముగా నిధిగా పరిగణించాలి। అంతేగాని లాభంగా పరిగణించకూడదు। ఆ నిధి ఈ యొక్క 41,92,000 అంటే రెవెన్యూ ఖాతాలో గత 2 సంవత్సరాల రెవెన్యూ ఖాతాలో వచ్చినటువంటి నిల్వ మొత్తము। ఈ యొక్క మొత్తము నెక్స్ట్ 2 అంశం ఏందంటే ఆ 2 ఏళ్ల కాలంలో నికర రుణ బాధ్యత అంటే 2 ఏళ్లకు ఒకసారి లాభాలు లెక్కిస్తారు కాబట్టి మనం 2 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి। ఒకటి 2 ఏళ్ల కాలంలో నిధి ఎంత ఉందంటే 41,92,000 ఉంది। రుణ బాధ్యత నికర రుణ బాధ్యత అంటే ఈ 2 ఏళ్ల కాలంలో అంటే గతంలో జారీ చేసిన పాలసీలు కావచ్చు ప్రస్తుతం అమల్లో ఉన్న పాలసీలకు సంబంధించి బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించవలసినటువంటి నష్టపరిహారం తాలూకు బాధ్యత 40,40,000 అంటే నిధి 41,92,000 ఉంది, నికర రుణ బాధ్యత 40,40,000 ఉంది। ఈ రెండింటి యొక్క తేడాని మనము లాభంగా పరిగణించాలి। అయితే ఈ లెక్కలో కొన్ని సర్దుబాట్లు కూడా ఇచ్చున్నాడు, లెక్కగాని చదివినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది। ఎ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ గెట్స్ ఇట్స్ వాల్యుయేషన్ మేడ్ వన్స్ ఇన్ ఎవ్రీ 2 ఇయర్స్. ద లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ ఆన్ 31/3/2010 అమౌంటెడ్ టు ₹41,92,000 బిఫోర్ ప్రొవైడింగ్ ₹32,000 ఫర్ ది షేర్ హోల్డర్స్ డివిడెండ్ ఫర్ ది ఇయర్ 2009-2010 అంటే March 31, 2010 నాటికి ఆ బీమా సంస్థలో ఉన్నటువంటి
వాటాదారులకి డివిడెండ్ చెల్లించక మునుపు డివిడెండ్ 32,000 ఇచ్చాడు. ఈ 32,000 చెల్లించక ముందు 41,92,000 నిధి ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. ఇట్స్ యాక్చువల్ వాల్యుయేషన్ ఆన్ 31st March 2010. 2010 మార్చి 31 ఒక నిర్దిష్ట సమయం, రెండేళ్లకు ఒకసారి ఒక నిర్దిష్ట సమయం తీసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ తీసుకున్నటువంటి నిర్దిష్ట సమయం 2010 మార్చి 31 నాటికి డిస్క్లోజ్డ్ నెట్ లయబిలిటీ ఆఫ్ ₹40,40,000, నికర రుణ బాధ్యత ఈ తేదీ నాటికి 40,40,000. బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించవలసి ఉంది. అంతేకాకుండా అన్ ఇంటీరియం బోనస్ ఆఫ్ 40,000 వాజ్ పెయిడ్ టు ది పాలసీ హోల్డర్స్. ఈ లెక్కలో పాలసీదారులకి ఈ రెండేళ్ల కాలంలో మధ్యకాలిక బోనస్ 40,000 చెల్లించినట్లుగా కూడా చెప్పున్నాడు. ఇక్కడ ఇచ్చిన సమాచారము ఇది. ఒకటి నిధి ఇచ్చాడు, ఆ నిధిలో నుంచి ఈ 32,000 డివిడెండ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పాడు. తర్వాత నికర రుణ బాధ్యత ఇచ్చాడు. తర్వాత పాలసీదారులకి మధ్యకాలిక బోనస్ ఇచ్చాడు. ఈ 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ది అమౌంట్ నౌ అవైలబుల్ యాజ్ బోనస్ టు పాలసీ హోల్డర్స్. అంటే ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదిక ద్వారా పాలసీదారులకు చెల్లించవలసినటువంటి బోనస్ ఎంత అని చెప్పి మనల్ని అడుగుతున్నాడు. ఈ సందర్భంలో ఫస్ట్ మనము పాలసీదారులకి బోనస్ ఇవ్వాలంటే లాభం కనుక్కోవాలి. ఆ లాభంలో నుంచి 95% పాలసీదారులకు బోనస్ ఇస్తారు, మిగిలిన 5% ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యకలాపాలకు వినియోగిస్తారు. ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ చూసినట్లయితే ఫస్ట్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఆన్ 31st March 2010. రెండేళ్లకు ఒకసారి ఒక నిర్దిష్ట సమయం అన్నారు కాబట్టి March 31, 2010 నాటికి మూల్యాంకన ఆస్తి అప్పుల బట్టి అని హెడ్డింగ్ పెట్టి వివరాలు రూపాయలు. అయితే ఆస్తి అప్పుల బట్టి అని చెప్పారు కదా సార్, మరి ఇక్కడ డెబిట్లు క్రెడిట్లు ఏంది అంటే 1956 జీవిత బీమా చట్టము సెక్షన్ 28 ప్రకారము లాభాలు కనుక్కునేదానికి ఒక నిర్దిష్టమైనటువంటి నమూనా, ఒక నిర్దిష్టమైనటువంటి ఫార్మేట్ని చట్టం రూపొందించింది. కాబట్టి ఆ చట్టము రూపొందించిన ప్రకారము ఈ యొక్క మూల్యాంకన ఆస్తిపుల బట్టిలో డెబిట్లు క్రెడిట్లు చూపడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే లెక్కలో ఇచ్చినటువంటి ఈ నిధి 41,92,000ని ఈ యొక్క మూల్యాంకన ఆస్తిపుల బట్టిలో క్రెడిట్ వైపున బై లైఫ్ అష్యూరెన్స్ ఫండ్ అని చెప్పి 41,92,000 చూపించాల. యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ ఆస్తిపుల పట్టీలో చూపినటువంటి జీవిత బీమా నిధి ప్రకారము 41,92,000 జీవిత బీమా కంపెనీ దగ్గర డబ్బు ఉంది. ఈ డబ్బులో నుంచి ఈ నిధిలో నుంచి బీమా కంపెనీ పాలసీదారులకి చెల్లించవలసినటువంటి నికర రుణ బాధ్యత 40,40,000 ఉంది. అంటే నిధేమో 41,92,000 ఉంది, చెల్లించాల్సినటువంటి మొత్తం 40,40,000 నికర రుణ బాధ్యత ఉంది. సో ఈ నిధిలో నుంచి నిల్వ తెల్చినట్లయితే 41,92,000 నుంచి 40,40,000 క్లెయిములు తీసేస్తే 152,000 మిగులు ఉంటుంది. అంటే మూల్యాంకన ఆస్తిపుల పట్టీలో వాస్తవానికి మిగులు లేదా లోటు అనేటువంటి అంశాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా నికర రుణ బాధ్యత తక్కువగా ఉండి నిధి ఎక్కువగా ఉంటే మిగులు వస్తుంది, అప్పుడు 2 సర్ప్లస్ అని రాయాల. ఒకవేళ నికర రుణ బాధ్యత ఎక్కువగా ఉండి నిధి తక్కువగా ఉంటే అప్పుడు బై డెఫిషిట్ బై లోటు అని చెప్పి రాయాల. అంటే మూల్యాంకన ఆస్తిపుల పెట్టిలో మిగులు లేదా లోటు, మిగులుని లాభంగా పరిగణిస్తారు, లోటు అనేది ఉన్నప్పుడు బోనస్ చెల్లించడం తగదు. ఎప్పుడు కూడా బోనస్ లాభాల్లో నుంచి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు లాభాల్లో మనం ఎంత లాభం వచ్చింది, నిధి ఇటు పక్క వేసాం, చెల్లించాల్సినటువంటి నికర రుణ బాధ్యత ఇటువైపున చూపించాం డెబిట్ వైపున. ఈ రెండింటి యొక్క తేడా మిగులు అంటే లాభంగా పరిగణిస్తున్నాం. ఈ లాభం నుంచి 95% పాలసీదారులకు బోనస్ ఇవ్వాలి.
దాన్ని ఒక నివేదికలో ఎలా చూపిస్తామో చూడండి. సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ అంటే ఈ మూల్యాంకన ఆస్తిపల బట్టిలో కనుగొన్నటువంటి లాభము ఇక్కడ చూపించాలి. చూపించిన తర్వాత దీనికి యాడ్ ఇంటీరియం బోనస్ మధ్యకాలిక బోనస్ 40,000 చెల్లించినట్టు లెక్కలు చెప్పాడు కాబట్టి ఆ 40,000 రూపాయల మొత్తాన్ని మనము ఈ లాభానికి కలపాలి. ఎందుకు కలపాలంటే వాస్తవానికి లాభం 192,000 ఉండాలి కానీ 152,000 ఉంది. అంటే ఎందుకు తగ్గిందంటే ఈ రెండేళ్ల కాలంలో పాలసీదారులకి 40,000 మధ్యలో చెల్లించున్నారు కాబట్టి ఆ మొత్తం చెల్లించకుండా కానీ ఉన్నట్లయితే లాభం పెరుగుండేది, 152,000 కాకుండా 192,000 అయ్యేది. అందుకని నివేదికలో అంటే మూల్యాంకన ఆస్తిపల బట్టీలో ఉన్నటువంటి ఆ లాభానికి లెక్కలో ఇచ్చినటువంటి మధ్యకాలిక బోనస్ని కూడాలి. అప్పుడు మొత్తం లాభం 192,000 వస్తుంది. ఈ లాభంలో నుంచి ఈ 2010 మార్చి 31 నాటి వరకు పాలసీదారులు కానీ లేదా బీమా కంపెనీలో వాటాలు కొనుగోలు చేసిన వారికి కానీ డివిడెండ్లు చెల్లించాల్సినటువంటి బకాయిలు 32,000 ఉన్నట్టు లెక్కలో చెప్పాడు. అంటే 32,000 అని ఇచ్చినాడు. సో ఈ 32,000 ఈ లాభాల నుంచి ఇవ్వాలి కాబట్టి లెస్ డివిడెండ్ అని చెప్పేసి 32,000 తీసేసినట్లయితే ఈ రెండేళ్ల కాలంలో వచ్చినటువంటి మొత్తం లాభము 160,000. దానికి ఎదురుగా ప్రాఫిట్ ఫర్ 2 ఇయర్స్ ఎండెడ్ 31/3/2010 అని చూపించాలి. అంటే మొత్తము 160,000 లాభం ఉంది, దీనిలో నుంచి బోనస్ ఇవ్వాలి. మరొకసారి చూడండి, మూల్యాంకన ఆస్తిపల బట్టిలో ఉన్నటువంటి మిగులుని ఫస్ట్ నివేదికలో చూపించి దానికి మధ్యకాలిక బోనస్ను కలిపినట్లయితే మొత్తం లాభం 192,000 వస్తుంది. ఇందులో నుంచి డివిడెండ్లు 32,000 తీసేసినట్లయితే నికర లాభం అంటే ఈ రెండేళ్ల కాలంలో బీమా కంపెనీకి వచ్చిన మొత్తం లాభం 160,000. దీనిలో నుంచి బోనస్ టు పాలసీ హోల్డర్స్ 95%, 160,000లో 95% అంటే 152,000, అంటే 160,000 ఇంటూ 95/100 152,000 పాలసీదారులకు బోనస్ ఇవ్వాలి. అయితే ఈ రెండేళ్ల కాలంలో పాలసీదారులకి లాభాల నుంచి చెల్లించాల్సిన బోనస్ 152,000. ఆల్రెడీ మనం 40,000 ఈ రెండేళ్ల కాలంలో మధ్యలో చెల్లించున్నాం మధ్యకాలిక బోనస్. కాబట్టి ఆ 40,000ని మనం ఏం చేయాలంటే ఈ యొక్క 95% పాలసీదారులకు చెల్లించాల్సిన బోనస్లో నుంచి ఆల్రెడీ చెల్లించినటువంటి 40,000 బోనస్ని తీసేయాలి. లెస్ ఇంటీరియం బోనస్ అని చెప్పి 40,000 తీసేసినట్లయితే నికరమైనటువంటి 112,000 రూపాయలు బోనస్ పేయబుల్ టు ది పాలసీ హోల్డర్స్ అంటే పాలసీదారులకు చెల్లించాల్సినటువంటి నికర మొత్తం తెలుస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్లో మీరు గమనించినట్లయితే ఈ 40,000 రూపాయలు అనేటువంటి ఈ యొక్క మధ్యకాలిక బోనస్ని ఒకసారి కూడాలా, చివరిలో పాలసీదారులకు చెల్లించవలసిన బోనస్లో నుంచి మళ్ళా 40,000 తీసేయాలి. ఈ యొక్క అంశాన్ని విద్యార్థులు గమనించండి. 40,000 ఇక్కడ ఇంటీరియం బోనస్ యాడ్ చేశాం ఈ యొక్క లాభానికి, మళ్ళా ఈ 40,000ని చివరిలో పాలసీదారులకు చెల్లించాల్సినటువంటి మొత్తంలో నుంచి తీసేస్తాం. ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను. అలాగనే మొత్తం లాభము అంటే 160,000లో 95% బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో మధ్యకాలిక బోనస్ ఆల్రెడీ పే చేస్తున్నాం కాబట్టి తీసేస్తే 112,000 రూపాయలు పాలసీదారులకి బోనస్ చెల్లించాలి. ఈ విధంగా పాలసీదారులకు జీవిత బీమా యొక్క లాభం నుంచి 95% బోనస్ చెల్లించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం రెండేళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని బీమా కంపెనీ చేపడుతుంది. ఈ విషయాన్ని చక్కగా లెక్కని చదువుకొని ఈ యొక్క మూల్యాంకన ఆస్తిపల బట్టిని ఈ యొక్క నివేదికను అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా సెలవు, ధన్యవాదములు.